हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल ఈ రోజు మన ఛానల్లో పేపర్ క్విల్లింగ్ జింకాస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. అంతకంటే ముందు నా దగ్గర కొన్ని జింకాస్ ఉన్నాయి, అవి అండ్ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాము, మీరెట్లా కొనాలి అయన్నీ నేను చెప్తానన్నమాట. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను ఈ జింకాస్ అన్ని తీసుకొని ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇది చూడండి, ఫస్ట్ ఈ జింకా చూపిస్తాను మీకు. ఇది ఇట్లాగా రింగ్ లాగా ఉంటుందన్నమాట, చాలా అందంగా ఉంటుంది. పెట్టుకుంటే కిందేమో జుంకా లాగా వస్తుంది. వీటికి వీటిలాంటి ఈ పర్ల్స్ లాంటివి ఇవన్నీ వేశారు. అండ్ ఇక్కడ మీకు కనపడుతుందా, చాలా మైన్యూట్గా డిజైన్ అనమాట. వాళ్ళు డిజైన్ కూడా వేశారు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను నా గోల్డ్ కలర్ లెహంగా ఉండేది నా దగ్గర, దాని మీదకి తీసుకున్నాను ఇది. అండ్ పట్ల లంగా ఓనీలకి వాటికి చాలా అందంగా ఉంటుంది ఇవి. వీళ్ళు కావాలంటే మనకి స్టడ్స్ కూడా చేసిస్తారనమాట, అంటే స్టడ్స్ పెట్టుకొని కిందే బుట్ట పెట్టుకోవచ్చు అట్లాగా. నెక్స్ట్ నా దగ్గర కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ బ్లూ అండ్ గ్రీన్ చుడిదార్ ఉండేది, సో ఆ చుడిదార్కి మ్యాచింగ్గా నేను చేయించుకున్నాను. కాలేజ్ అంటే చాలా ఇల్లు అయిపోతుంది నా కాలేజ్ అయిపోయి కూడా. అండ్ ఇవి నేను తీసుకొని 7 ఇయర్స్ అవుతుంది ఇంచుమించు. ఆ డ్రెస్ కూడా అయిపోయింది కానీ జుంకాస్ అట్లాగే ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇవి ఇవి చూడండి, అసలు కొంచెం కూడా అంటే ఇవి నేను ఎక్కువ యూజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇవి తీసుకొని కూడా 1 ఇయర్సే అవుతుంది. అండ్ ఎంత బాగా చేశారో ఆ పేపర్ క్విల్లింగ్ అంతా, అసలు క్విల్ చేసినట్లే మనకు తెలియదు. మనం చెప్పేంత వరకు ఇవి క్విల్లింగ్ జ్యువెలరీ అని ఎవరికి అర్థం కూడా కాదనమాట. అండ్ రెడ్ అండ్ బ్లూ ఇవి కూడా డ్రెస్కి మ్యాచింగ్గా చేసుకున్నాను. అండ్ చూసారా, ఇక్కడ వాళ్ళు డిజైన్స్ కూడా చేస్తారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ వైట్ అండ్ రెడ్ ఇది కూడా, ఇది కొంచెం పాడైపోయింది యాక్చువల్లీ. ఇవి తీసుకొని 8 ఇయర్స్ అవుతుంది అనుకుంటాను. ఇవి కూడా డ్రెస్కి తీసుకున్నాను. ఇక్కడ చూసారా, వాళ్ళు డిజైన్ కూడా వేస్తున్నారు ఈ పెయింట్తో, అంటే ఈ స్టోన్ వర్క్. ఇవి కాకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇట్లాగా డిజైన్స్ కూడా వేస్తారు. అండ్ కొంచెం ట్రెండీగా ఉండే డిజైన్స్ లైక్ వాలీ యాక్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వాళ్ళు వేసిస్తారనమాట. ఫస్ట్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ జుంకా వరకేనండి వాళ్ళు చేసేది, ఈ పార్ట్ ఒక్కటే అనమాట. సో ఈ పార్ట్ మీరు చూస్తే ఇది వాటర్ ప్రూఫ్, అసలు ఇది పాడవలేదు. ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో, నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత గట్టిగా ఉందో. అసలు ఇది ఇదంతా ఏమీ కావన్నమాట, చాలా బాగుంటుంది వాళ్ళు చేసేది. ఇన్ఫ్యాక్ట్ కలర్ పోతే అది కూడా ఇవి ఉన్నాయి కదా, ఈ ఫైండింగ్స్ పోతుంది. అది కూడా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను ఇవన్నీ తీసుకొని ఆల్మోస్ట్ 6 to 8 ఇయర్స్ అవుతుంది, బట్ నా దగ్గర ఇవన్నీ అలాగే ఉన్నాయి. మీరు కనుక ఈ జుంకాస్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, మేము డిస్క్రిప్షన్ బాక్స్లో శ్రీ క్రాఫ్ట్స్ వాళ్ళ ఆన్లైన్ కలెక్షన్స్ ఉన్నది కదా, ఆ పేజ్ మేము లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట. మీరు వాళ్ళకి డిఎం చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు, చేయొచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, వాళ్ళు మనకు కస్టమైజ్ చేసిస్తారు. మీరు ఏ కలర్లో కావాలి అనుకుంటే ఆ కలర్, మీరు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ కూడా వేస్తారనమాట. లెట్స్ సే ఇప్పుడు ఇక్కట్ పట్ లంగాలు ఉన్నాయనుకోండి, మీరు కనుక ఆ కలర్ కాంబినేషన్ వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు మీకు ఐ మీన్ జుంకాస్ కావాలా, లేకపోతే సీక్రెట్ జుంకాస్ కావాలా, లేకపోతే క్విల్లింగ్ జుంకాస్ కావాలా అనేది మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసిస్తారనమాట. వాళ్ళు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ నేను ఖచ్చితంగా చెప్పగలను, క్వాలిటీలో మాత్రం నో కాంప్రమైజ్. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ డిజైన్స్ కానీ వాళ్ళవి కానీ. ఇవి నేను చెప్పాను కదా, ఇవన్నీ తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది అని చెప్పి, ఇవి వాటర్లో వేసినా ఇదేం పాడవు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, ఈ ఫైండింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బయట తెచ్చారు. ఇదైతే వాళ్ళు చేశారు కానీ ఇవన్నీ బయట తెచ్చారు కాబట్టి మన మెయింటెనెన్స్ని బట్టి అవి కొంచెం కలర్ మారుతూ ఉంటుంది. అంతే తప్పితే ఇంకా అంతకంటే ఇక్కడ ఏమీ లేదనమాట ఇది పాడవటానికి. ఇప్పుడు ఈ జుంకాస్ని మనం ఎలా చేయాలో చూద్దాం. క్విల్లింగ్ జుంకాస్కి కావాల్సింది క్విల్లింగ్ మౌల్డ్, క్విల్లింగ్ కౌచ్, గ్లూ, క్విల్లింగ్ స్ట్రిప్స్, పెయింట్, బ్రషెస్, పెన్సిల్, క్విల్లింగ్ నీడిల్, టూత్ పిక్. ఫస్ట్ ఒక 10 స్ట్రిప్స్ తీసుకుందాము. ఈ 10 స్ట్రిప్స్ అటు ఇటు చూసుకోవాలన్నమాట, అంటే సాఫ్ట్ సైడ్ ఉన్నది బయటకు ఉండాలి, రఫ్గా ఉండేది లోపలికి వచ్చేటట్లు. మనము ఈచ్ ఎడ్జ్ని ఇలా అంటించుకోవాలి. అంటే లైట్గా టేర్ చేశారనుకోండి అది కొంచెం ఈజీగా అంటుకుంటుంది అనమాట. 10 ఇలా అతికించిన తర్వాత ప్రాపర్గా వచ్చాయి లేదా అని చూసుకొని ఒక ఎడ్జ్ తీసుకొని, ఈ క్విల్లింగ్ కౌచ్ ఉంది కదా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే చేతితో కూడా చేయొచ్చు, కానీ దీంతో ఇది యూజ్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఈ నీడిల్లో పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇలా టర్న్స్ చేసుకుంటూ ఉండండి. క్విల్లింగ్ కౌచ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా వస్తాయి, లోపల ఉండే సర్కిల్స్కి ఈక్వల్ మెజర్మెంట్స్లో గ్యాప్స్ ఉంటాయి, అందుకని క్విల్లింగ్ కౌచ్ యూజ్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ మీద అయితే ఈ క్విల్లింగ్ కౌచ్ లేకుండా కూడా వస్తుంది, కానీ బిజినెస్కి మాత్రం ఇది అవసరం. ఒకటే కలర్ జుంకా అయితే ఇక్కడ గ్లూ రాసేసి తీసేయచ్చు, కానీ మనం ఇక్కడ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి కేర్ఫుల్గా ఈ కాయిల్ని తీసేసుకోండి.
ఈ రౌండ్ ఎక్కడికే స్టార్ట్ అవుతుందో అక్కడ పెన్సిల్ తో మార్క్ చేసుకోండి. మార్క్ దగ్గర వరకు గ్లూ రాసిసి అంటి చేసేయండి. జుంకా హెచ్చుతగ్గులు లేకుండా నీట్ గా రావాలంటే కాయిల్ ని ఇట్లా పెట్టేసి ఒకసారి ఇట్లా ఇట్లా రోల్ చేశారంటే ఏది ఏం ఐ మీన్ ఏమైనా గ్యాప్స్ ఉన్నా ప్రాపర్ గా వచ్చేస్తుంది. అండ్ ఈ పేపర్ స్ట్రిప్స్ స్ట్రిప్ ఉంది కదా ఇక్కడ, అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. బిగ్గెస్ట్ మౌల్డ్ మీద పెట్టాలి, అప్పుడు అడ్జస్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ దాంట్లో పెట్టాలి. ఇది యాక్చువల్ సైజ్ అన్నమాట మనం చేసుకుంటున్న జుంకా. గ్లూ పోయండి పైన అంతా, అంటే కొంచెం పూసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అది తీసేసి ఇన్సైడ్ కూడా అట్లాగే చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా గుడ్ ఫిల్లింగ్ వస్తుంది, ఫినిషింగ్ కూడా వస్తుంది అనమాట. అదంతా నీట్గా ఫిల్ అయ్యి కొంచెం డ్రై అవ్వాలి. ఇది డ్రై అయిన తర్వాత ఇంకా మనం పెయింట్ చేసేద్దాము. ముందైతే టూత్ పిక్ ఇట్లా పెట్టేసుకోండి, బార్డర్కి తగలకుండా పెయింట్ చేయండి చాలా జాగ్రత్తగా. చూసుకోండి, ఇఫ్ నెసరీ సెకండ్ కోట్ కూడా ఇవ్వండి. ఇక్కడ మాకు కస్టమర్ లైట్ గ్రీన్ అడిగారనమాట, కానీ మా దగ్గర అది లేదు. సో దట్ మేము అది ఈ కలర్ ఎట్లా తెప్పిస్తామో చూపిస్తాం. ఫస్ట్ ఈ బ్రైట్ గ్రీన్ వేసేసాం కదా, ఇది పూర్తిగా ఆరకుండానే ఎల్లో పోయాలి. అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ కావాల్సిన గ్రీన్ వస్తుంది. యాక్చువల్గా వాళ్ళది పట్లంగా ఆ కలర్లో ఉందన్నమాట, అంటే నేసింది, రెండు రంగులతో నేస్తారు కదా అట్లా అనమాట. సో దట్ మేము ఇట్లా చేసాము. ఫాస్ట్ డ్రై కోసం మీరు కావాలంటే డ్రైయర్ యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా సన్ డ్రై కాదు కానీ మామూలుగా బయట డ్రై చేస్తాం కానీ కొంచెం ఫాస్ట్గా కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అలా అనుకునే పని అయితే మాత్రం మీరు డ్రైయర్ని యూజ్ చేసి డ్రై చేయొచ్చు. ఈ పెయింట్ ఇన్సైడ్ కూడా వేసుకోండి, సో దట్ ఫినిషింగ్ బాగా వస్తుంది. అండ్ ఈ బార్డర్ ఉంది కదా, ఇది చాలా సన్న బ్రష్తో ఇట్లా మేము చూపించే విధంగా వేసుకోండి, ఎందుకంటే లావు బ్రషెస్ తెస్తే సరిగ్గా రాదు అందుకని. ఈ పెయింట్ కొంచెం అవతలకి కూడా వేసుకోండి, సో దట్ ఆ పేపర్ సరిపోకపోయినా మేనేజ్ చేసేయచ్చు అన్నమాట. ఇక్కడ మేము డిజైన్ వేయాలనుకుంటున్నాము, అందుకని టూత్ పిక్ తో ఈ వైట్ పెయింట్ తీసుకొని ఇట్లా డ్రా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ వేసాం కదా, నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చూసుకొని అక్కడ కూడా డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసి అయిపోయిన తర్వాత జాగ్రత్తగా గ్లూ పెట్టుకొని ఈ కుందన్స్ని అంటించుకోవాలన్నమాట. మాకు సింపుల్గా ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాం, మీరు ఇంకొంచెం బాగా గ్రాండ్గా కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు. సో చాలా జాగ్రత్తగా అంటించుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ బార్డర్ దగ్గర కొంచెం గ్లూ రాసేసి మనం ఇట్లా ఈ చైన్ లాంటిది పెడుతున్నాం. మీరు ఇంకా ఇక్కడ నుంచి అది మీ ఇష్టం అండి, మీరు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు డిజైన్స్ అనేది. తర్వాత ఈ ఫైండింగ్స్ ఇట్లా ఫస్ట్ ఈ జుంకా కింద నుంచి ఇట్లా వెళ్ళి ఇక్కడ బౌ లాగా చేయాలన్నమాట. ఇట్లా చేసిన తర్వాత ఆ స్టడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. మన స్టడ్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే హ్యాంగింగ్ లాగైనా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాం చూడండి. ఇట్లా అది కూడా ఇట్లాగే పెట్టేసి ఇక్కడ బౌ లాగా చేసి తర్వాత ఈ హ్యాంగింగ్ని యాడ్ చేసేసుకోవాలి దాంట్లో.
ఇప్పుడు జుంకాస్ అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ వార్నిష్ చేయాలన్నమాట దీని ప్రతి జుంకాకి మేము క్లియర్ సింథటిక్ వార్నిష్ యూస్ చేస్తాం అన్నమాట ఇది ఏమైనా ఫ్లాస్ ఉన్నా కూడా చాలా బాగా కవర్ చేస్తుంది ఫైండింగ్స్ కూడా అయితే ఏం పర్లేదు అయ్యేటట్లే వేసుకోండి కలర్ ఏం పోదు అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వార్నిష్ చేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటంటే జుంకాస్ దీనికి తగలకూడదు అన్నమాట మేము ఈ ఫోక్ లో పెట్టేసి వెనకల వాషర్ పెట్టేసాం అన్నమాట చాలా జాగ్రత్తగా చూసుకొని వార్నిష్ చేసిన తర్వాత నుంచి 1 డే లో డ్రై అయిపోతుంది అండ్ యు ఆర్ గుడ్ టు గో ఇదిగోండి అంటే ఇంకా అయిపోయింది జుంకా చేయడం కన్ను చూపించేంత ఈజీ అయితే కాదు డు ట్రై అవుట్ అండ్ శ్రీ క్రాఫ్ట్స్ లో జ్యువెలరీస్ చాలా బాగుంటాయండి వాళ్ళు సిల్క్ థ్రెడ్ వి ఇట్లా పేపర్ క్విల్లింగ్ వి అన్నీ చేస్తారన్నమాట నేను నా దగ్గర సిల్క్ థ్రెడ్ జుంకా కూడా ఉంది నేను చూపిస్తాను మీకు సి ఎంత బాగుందో కదా ఇది ఇది ఒక డ్రెస్ మీదకి చేసి ఇచ్చారు ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పటికైతే పేపర్ క్విల్లింగ్ గురించి అన్నమాట ఈ వీడియో మీకు కనుక శ్రీ క్రాఫ్ట్స్ లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ ఫాలో అవ్వండి మీరు అక్కడ వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు అండ్ మీరు అలా తీసుకోవచ్చు అన్నమాట అండ్ మీరు ఒకసారి ప్రైజెస్ అడిగి వాళ్ళ దగ్గర తీసుకోండి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను మీ అందరికి నచ్చిందని కూడా అనుకుంటున్నాను హోప్ యూ ఆల్ లైక్ దట్ వీడియో మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి సో దట్ మేము వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు